ఇవాళ నుంచి నెల 24 వరకు ఒంగోలు నియోజకవర్గ ఈవీఎంల రీవెరిఫికేషన్ జరగనుంది. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో అవకతవకలు జరిగాయంటూ మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ ఈసీఐని ఆశ్రయించారు. ఇక 12 పోలింగ్ కేంద్రాల్లో రీవెరిఫికేషన్ చేయాలంటూ 5.66 లక్షల రూపాయలు చెల్లించారు. ఈసీ ఆదేశాలతో అధికారులు 6 రోజుల పాటు రీవెరిఫికేషన్ చేరున్నారు. ఇక ఏపీలో ఈవీఎంల రీవెరిఫికేషన్ ప్రక్రియ ఆసక్తిని రేపుతోంది. ఇవాళ నుంచి నెల 24 వరకు ఒంగోలు నియోజకవర్గ ఈవీఎంల రీవెరిఫికేషన్ జరగనుంది. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో అవకతవకలు జరిగాయంటూ మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ ఈసీఐని ఆశ్రయించారు. 12 పోలింగ్ కేంద్రాల్లో రీవెరిఫికేషన్ చేయాలంటూ 5.66 లక్షల రూపాయలు చెల్లించారు. ఈసీ ఆదేశాలతో అధికారులు 6 రోజుల పాటు రీవెరిఫికేషన్ చేయనున్నారు. ఇక ఏపీలో ఈవీఎంల రీవెరిఫికేషన్ ప్రక్రియ ఆసక్తిని రేపుతోంది.